ఈరోజు చాలామంది అడుగుతూ ఉంటారు, వై అమరావతి అలోనని. విభజన జరిగింది, విభజన జరిగినాక అప్పట్లో 13 జిల్లాలను మీరు చూస్తే స్ట్రైట్గా ఏ పక్క గిర్ర గీసిన, ఈ పక్క మడకశిర లాస్ట్, ఈ పక్క ఇచ్చాపురం, ఇంకొక స్ట్రైట్గా కొద్దిగా ఇట్లొస్తే కుప్పం, 550, 590 ఇక్కడ 594 కిలోమీటర్. ఎటు చూసినా సమదూరం ఉండే ఏకైక ప్రాంతం అమరావతి. ఎవరు బుద్ధి జ్ఞానం ఉండే ఏ వ్యక్తి అయినా సరే దీన్ని ఏమాత్రం కూడా డిఫర్ కారు, మనిషి అనేవాడు. అదే మరిగా ఆ పక్క 12 పార్లమెంట్లు, ఈ పక్క 12 పార్లమెంట్లు, 13వ పార్లమెంట్ ఇక్కడ వస్తుంది. దీనికంటే సైంటిఫిక్ బేసిస్ మీకు ఏం కావాలి అమరావతి నిర్ణయించడానికి? దీనికి కులాలు కావాలన్నా, మతాలు కావాలన్నా, ప్రాంతాలు కావాలన్నా, లేదంటే రెచ్చగొట్టాలన్నా, అంటే ఎవరైనా సరే రాష్ట్రం యొక్క భవిష్యత్తును ఆకాంక్షించే ఎలాంటి వ్యక్తి అయినా సరే, అతను కరుడుగట్టిన ఉగ్రవాదైనా సరే దీనికి ఒప్పుకొని తీరాలి. ఈ నియమనాలతో నాకు అర్థం కావడం లేదు.